హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ స్వీటీస్ హోమ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్వీట్స్ ఆఫ్ స్టైల్ కలకండ్ స్వీట్. స్వీట్స్ ఆఫ్ స్టైల్లో కలకండ్ స్వీట్ని పాలు విరగ్గొట్టకుండా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకొని మందంగా ఉన్న కడాయిని పెట్టుకొని దీంట్లోకి 1 లీటర్ వరకు ఫుల్ ఫ్యాట్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ని యాడ్ చేసుకోవడం వలన ఫ్యాట్ ఎక్కువగా ఉండడం వలన స్వీట్ అనేది మనకి ఎక్కువగా వస్తుంది. పాలు వేడెక్కేంత వరకు కిందన అడుగు పట్టేయకుండా కలుపుకోవాలి. వన్స్ పాలు వేడెక్కిపోయిన తర్వాత మనం కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఈ పాలు మరిగేటప్పుడు మిగడకట్టేయకుండా కలుపుతూ మరిగించుకోవాలి. ఇలా ఒక 30 మినిట్స్ పాటు మరిగించుకున్నట్లయితే 0.5 లీటర్ పాలు వరకు దగ్గర పడిపోతాయి. ఇలా దగ్గర పడిన తర్వాత చూడండి, ఇక్కడ పాలు విరిగినట్టుగా కనిపిస్తున్నాయి కదండి, ఇలా రావాలి. ఇలా వచ్చినట్లయితే మనం నిమ్మరసం, వెనిగర్ ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఇలా రాకపోయినట్లయితే కొంచెం నిమ్మరసాన్ని దీంట్లోకి వాటర్లో మిక్స్ చేసి దీంట్లోకి యాడ్ చేయండి. ఇలా దగ్గరగా మరిగిపోయిన తర్వాత దీంట్లోకి 150 గ్రామ్స్ వరకు షుగర్ని యాడ్ చేసుకోవాలి. 1 లీటర్ పాలకి 150 గ్రామ్స్ షుగర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. స్వీట్నెస్ ఎక్కువ తక్కువ అవ్వకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఫ్లేమ్ని హై టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నట్లయితే స్వీట్ అనేది ఇంకాస్త దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత 1 స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి. నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల స్వీట్ అనేది పాన్కి అంటుకోకుండా చక్కగా వస్తుంది. ఇలా ఇంకొక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకున్నట్లయితే స్వీట్ అనేది మనకి దగ్గర పడుతుంది. ఇలా దగ్గర పడిన తర్వాత మనం కొంచెం స్వీట్ని చేతిలోకి తీసుకొని చూసుకున్నట్లయితే, ఇలా ఉండలాగా కట్టినట్లయితే మనకి స్వీట్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే. ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసి బటర్ పేపర్కి కొంచెం నీతిని అప్లై చేసి స్వీట్ని దీనిపైన యాడ్ చేసుకోండి. స్వీట్ని యాడ్ చేసేసిన తర్వాత పైన ఫ్లాట్గా రావడానికి ఏదైనా కప్పును తీసుకొని ఈ విధంగా ఒత్తుకోవాలి. ఇలా చేసుకోవడం వల్ల పైన అంతా ఫ్లాట్గా వస్తుంది. ఇలా చేసుకొని స్క్వేర్ షేప్లోకి మనం దీన్ని తెచ్చుకోవాలి. స్పూన్తో ఇలా ఎడ్జెస్ని ఇలా ఎడ్జస్ట్ చేసుకున్నట్లయితే స్క్వేర్ షేప్లోకి వచ్చేస్తుంది. దీన్ని 1 అవర్ పాటు ఇలా వదిలేసినట్లయితే చక్కగా మన కలకండ్ స్వీట్ అనేది రెడీ అయిపోతుంది. బాగా కూల్ అయిన తర్వాత ఇలా పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో కలకండ్ స్వీట్. మరి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, మీకు కూడా చాలా బాగా వస్తుంది. మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.